ఇంద్రకీలాద్రిపై కొలువుతున్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వాళ్ళ సన్నిధిలో రుద్ర హోమం మహాలక్ష్మీ యాగం నిర్వహించారు. ధన త్రయోదశిని పురస్కరించుకొని దేవస్థాన యాగశాలలో ఋత్వికులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కన్నుల పండుగ యాగం సాగింది. మహాలక్ష్మీదేవి ప్రీత్యర్థం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహ కృపా కరుణా కటాక్షాలు అందరిపై చల్లగా ఉండాలని ప్రత్యేక హోమం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ధనత్రయోదశిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై లోక కళ్యాణార్థం మహాలక్ష్మి చండీ రుద్రహోమం నిర్వహించారు. వైదిక కమిటీ సభ్యులు మారుతి యజ్ఞనారాయణ శర్మ సారథ్యంలో ఈ యాగం శాస్త్రోక్తంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కన్నుల పండుగ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వైదిక కమిటీ సభ్యులు మారుతి యజ్ఞనారాయణ శర్మ మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన అమ్మవారి సన్నిధిలో చండీ హోమం నిర్వహించడం వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కృపా కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రత్యేక హోమం నిర్వహించామన్నారు. మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి రూపంలో పూజిస్తే భక్తులకు కోరిన కోరికలు ఫలిస్తాయని చెప్పారు. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజున మహాలక్ష్మీ యాగం ఎంతో వైభవోపేతంగా జరుగుతోంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మహాలక్ష్మీ యాగాన్ని చూసి ఆ మహాలక్ష్మి అమ్మవారికి కృపాత్రులు పాత్రులు అవుతూ ఉన్నారు. ఈ మహాలక్ష్మీ యాగం ధనలక్ష్మి ధనత్రయోదశి సందర్భంగా ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనమందరము కూడా పొందడం కోసం చేసుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, ఆ మహాలక్ష్మి యొక్క దేవి అనుగ్రహం మనందరికీ కూడా ఎల్లవేళల ఎప్పుడు ఉండాలని కోరుకుందాం. శ్రీమాత్రే నమః. ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షాలు మనందరి మీద కూడా చల్లగా ఉండాలని, చల్లగా చూడాలని. ధనత్రయోదశి, ధనత్రయోదశి అంటే మనకి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధనత్రయోదశి అని అంటాము. ఆ మహాలక్ష్మి అమ్మవారు ఆ రోజున ధనలక్ష్మి రూపంలో ఉద్భవించింది అని పురాణాలు మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మహాలక్ష్మి యాగాన్ని చేసుకుని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షాలని పొందుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గత టీడీపీ ప్రభుత్వం మైనార్టీలను గాలి కొదిలేసిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తమ ప్రభుత్వం మైనార్టీలను ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి గౌరవించిందని స్పష్టం చేశారు. శాసనమండలి చైర్మన్ గా కూడా అవకాశం కల్పించామని, ముస్లింలలో పేదలకు రిజర్వేషన్లు అప్పటి వైఎస్ఆర్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు జరిగాయి. సీఎం జగన్ పాల్గొని మైనారిటీలను ఉద్దేశించి ప్రసంగించారు. మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గతానికి ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనారిటీలను టీడీపీ గాలి కుదిలేసిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికీ వైఎస్ఆర్ రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించామన్నారు. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కార్ ఏనాడూ చొరవ చూపలేదన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతున్నాడని, పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ది ఏంటి చెప్పలేని స్థితిలో కేసీఆర్ ఉన్నాడని కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ముస్లిం మైనార్టీలకు దళితులకు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన డీకే శివకుమార్ కు దేవాలయ సిబ్బంది, పండితులు, చైర్మన్ దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం పలికారు. దేవస్థానం చైర్మన్, వైదిక కమిటీ సభ్యులు డీకే శివకుమార్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు అఖండ విజయంతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు మొదటి కేబినెట్ మీటింగ్లోనే అమలు చేశామని తెలిపారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని, తెరాస కార్యకర్తలు టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తుందన్నారు.
కర్ణాటక లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాయని అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. I am requesting, appealing to all BRS workers, don't waste your time. The era of BRS is over. The new era with the history of the Congress party. Congress history is country history. When Congress comes to power, all sections of the people will come to power. That is what I am telling. You please all just forget BRS, look at India, look at Congress party. రాష్ట్రంలో నగరాలను బీసీడీలో చేర్చి జీవో ఎంఎస్ 25ను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అభినందనలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం నగరాలకు రాజకీయంగా పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి నగరాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే ఆయన తనేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగరాలను బీసీడీ కేటగిరీలో చేర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నగరాలను బీసీడీ జాబితాలో చేర్చి జీవో ఎంఎస్ 25ను విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ నగరాల ఆధ్వర్యంలో దివంగత రాజశేఖర రెడ్డి సీఎం జగన్ చిత్రపటాలకు నగరాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం నగరాలకు రాజకీయంగా పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి నగరాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే ఆయన తనేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగరాలను బీసీడీలో చేర్చడం ఎంతో శుభపరిణామమన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని బీసీలో చేర్చడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న పోతుని చిన్నా గారి ఆధ్వర్యంలో నగరాల కులాన్ని ఏదైతే బీసీల్లో చేర్చాలి అన్న నినాదం మొదలైందో ఆ రోజు నుంచి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడున్న నగరాల కుల సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని కొన్ని జిల్లాల్ని ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో ఆ జిల్లాల వరకు చూసి ఆ రోజు మమ్మల్ని బీసీల్లోన పెట్టడం జరిగింది. ఈరోజు ఎవరైనా కానీ ఏ పార్టీలో కానీ ఒక సీటు తెచ్చుకొని ఒక కార్పొరేటర్గా కానీ లేకపోతే ఒక పంచాయతీల్లో కానీ ఒక సీటు తెచ్చుకొని పోటీ చేస్తున్నారు అని అనంటే బీసీ సర్టిఫికేట్ పెట్టుకొని పోటీ చేస్తున్నారు అని అనంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఏదైతే మా పిల్లలు ఈరోజు విద్యలోనూ కానీ ఉద్యోగాల్లో కానీ ఈరోజు ముందుకు వెళ్తున్నారు అని అనంటే ఆ బీసీ సర్టిఫికేట్ ద్వారా అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఈ రకంగా చెప్పుకుంటే మా నగరాల కులానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మమ్మల్ని బీసీల్లో చేర్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆయన మాకు ఒక అంబేద్కర్ గారితో సమానం. ఏదైతే మాకు రాజకీయంగా మమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడుకునేవాడు టీడీపీ వాళ్ళు, ఏనాడు నగరాల్ని నాగవంశీయుల్ని ఇద్దరిని ఒక తాటి మీద కట్టి ఒక కార్పొరేషన్గా పెట్టేవారు కానీ కనీసం దానికి ఒక చైర్మన్ కూడా ఏర్పాటు చేసేవారు కాదు. ఇది జనరల్గా ఉన్న నగరాన్ని కూడా బీసీలో చేర్చి జనరల్లో ఉన్న నగరాన్ని బీసీలో చేర్చి నన్ను విజయవాడ నగర మేయర్గా చేయటం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా కానీ మా కులానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ సంఘం కోసం, ఈ సంఘాన్ని బీసీల్లో చేర్చడం కోసం, ఈ నగరాలు బీసీల్లో చేరిస్తే వాళ్ళ భవిష్యత్తు మార్చడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రకంగానే 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం కమిషన్ని ద్వారా మరి ఆయన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఉన్నటువంటి బీసీ మంత్రి డి శ్రీనివాస్ గారు అలాగే ముఖేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపి నగరాల యొక్క ఉన్నతి, నగరాల యొక్క పరిస్థితులు అన్ని కూడా మరి ఆయన ప్రభుత్వం ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 4 జిల్లాలకు మాత్రం పరిమితం చేస్తూ జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవో ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి బీసీ అనేటువంటి యొక్క భిక్షతో మా యొక్క కులంలో అనేక మంది పెద్దలు
రకరకాలుగా ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు కనీసం కాలేజీ ఫీజులు కట్టలేనటువంటి కుటుంబాల్లో కూడా చాలా మంది ఈనాడు అత్యున్నతమైనటువంటి చదువులు చదివి భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా జాబులు చేసే స్థాయికి వెళ్ళడం కూడా జరిగింది ఈ రోజు మంచి తరుణంగా ఒక పండగ వాతావరణంగా మిగతా అన్ని జిల్లాలకు కూడా వర్తించేటట్టుగా ముందుగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వెల్లంపల్లి గారికి ఎందుకంటే ఈ బీసీడీ 175 నియోజకవర్గాలకి వర్తించే విధంగా నిన్న జీవో పాస్ అవుట్ చేసినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంతకుముందు మా పెద్దలు ఎంతో మంది ఎన్నో కష్టాలు పడ్డారు ఈ బీసీడీని అన్ని జిల్లాలకు తేవాలని చెప్పి అలాగే ఈ బీసీడీ సపోర్ట్కి మేయర్ గారు కూడా సీఎం గారిని కలుస్తున్నప్పుడల్లా అన్న మా మిగతా జిల్లాలకు కూడా కొద్దిగా చేసి పెట్టండి అని అడగడం ఆయన ఆ మాటను తీసుకొని ఎమ్మెల్యే గారి మాటను కానీ మేయర్ గారి మాటను కానీ తీసుకొని మీకు చేసి పెడతామని చెప్పి ఎప్పుడో భ్రమరాంప గారు దొరకుడికి చైర్మన్గా చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పైల సోమనాయుడు గారికి దొరకుడి చైర్మన్ ఇవ్వడం అండి అలాగే శ్రీశైలంలో ఎప్పుడు కూడా ఒక బోర్డు మెంబర్ కూడా లేదు అలాంటిది మా గురుమన్ మహేష్ గారికి బోర్డు మెంబర్ శ్రీశైలం బోర్డు మెంబర్ ఇవ్వడం అండి అలాగే బీసీడీ అనేది ఇక్కడ మన బ్రిడ్జ్ ప్రకాశం బ్యారేజ్ దాటితే అది బీసీడీ కాదండి అది గుంటూరు జిల్లా వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా బీసీడీగా వర్తించడం చాలా ఆనందంగా ఉంది వైఎస్ జగన్ పాలనలో మైనారిటీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి వారి అభివృద్ధిని గాలికి వదిలేశారని పశ్చిమ టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ పాలనలో మైనారిటీల అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయించి వారి సంక్షేమం కోసం కృషి చేశామని మైనారిటీలకు గుర్తు చేశారు పశ్చిమంలోని 42 పాత హెచ్బీ కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీలోని ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎంఎస్ బేగ్ టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి మౌలానా అబ్దుల్ కలాం జయంతిని జరుపుకునే హక్కు వైసీపీకి లేదని చెప్పారు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం డివిజన్ నాయకులు తెలుగు యువత తెలుగు మహిళా నాయకులు పాల్గొన్నారు ఏదైతే 4.5 సంవత్సరాల్లో పేద ప్రజలకి అన్యాయం జరిగిందో ఆంక్షలు పెట్టి ప్రజల మీద కూడా కక్ష సాధింపు చర్యగా ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా కేవలం ఒక కక్ష సాధింపు చర్య ద్వారా పెన్షన్లు తీసేయడం పథకాలు తీసేయడం అలాంటి కార్యక్రమం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇల్లు రాపించుకుంటే వాళ్ళందరికీ కూడా బాబు గారు మేము మీ అందరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి టిడ్కో ఇల్లు కూడా కట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇల్లు కట్టాలని చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి వాళ్ళకి అందజేద్దాం అనే ఆలోచనలో ఉంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇళ్లను కూడా అలాగే పెట్టేసి కట్టిన వాళ్ళని మరీ ఇంకోసారి మీరు మళ్ళీ నాకు కడితే కానీ నేను డబ్బులు కట్టితే కానీ మేము అందరికీ కూడా ఇవ్వలేము ఇల్లు ఇవ్వమని చెప్పి కూడా బెదిరించి మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళతో డబ్బులు కట్టించుకుంటాం అనేది దుర్మార్గమైన పని చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో ప్రజల దగ్గర దోచుకుంటామే తప్ప ఎక్కడ కూడా ప్రజలకి మేలు జరిగిందనేది సంక్షేమం జరిగిందనేది మాత్రం మేము చెప్పలేము చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రతి కుటుంబానికి ఆ భరోసా కల్పించాలి అని చెప్పి ఆయన భవిష్యత్తు గ్యారంటీ అనే పథకాన్ని నమోదు చేసుకోమని చెప్పి ఇంటింటికి వెళ్ళి చేయమని చెప్తా ఉన్నారు అమరావతి బాలోత్సవ పేరిట డిసెంబర్ 12 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో పిల్లల పండుగ నిర్వహిస్తున్నారు మొగల్రాజ్పురం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగే ఈ ఉత్సవాలలో దేశభక్తి థీమ్తో సాగుతాయని నిర్వాహకులు తెలిపారు విద్యార్థుల్లో కళలు సాహిత్యం సామాజిక స్పృహ దేశభక్తి పెంపొందించేందుకు గత 6 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ కమిటీ ప్రతినిధులు కొండలరావు వి సాంబరెడ్డి జ్యోత్స్నా తెలియజేశారు అమరావతి బాలోత్సవము 6వ పిల్లల పండుగ ప్రెస్ మీట్ కు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ సాదర ఆహ్వానం నా పేరు రామరాజు అమరావతి బాలోత్సవానికి అధ్యక్షుణ్ణి నాతో పాటు ఇక్కడ శ్రీ వెంకట్ గారు ఉన్నారు వారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశాలపై ఎక్స్పర్ట్ డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు ప్రఖ్యాత సాహితీవేత్త వారు అమరావతి బాలోత్సవానికి అధ్యక్షులు ఉపాధ్యక్షులు డాక్టర్ వెన్న వల్లభరావు గారు వీరు కూడా అమరావతి బాలోత్సవం ఉపాధ్యక్షులు అలానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అలానే శ్రీ సాంబిరెడ్డి గారు ఉన్నారు వారు ఉపాధ్యక్షులు వారు శాతవాహన కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ గారు అలానే శ్రీ నరసింహరావు గారు పక్కనే ఉన్నారు వారు ఉపాధ్యక్షులే వారు రైల్వేస్ లో రిటైర్డ్ ఆఫీసర్ అలానే శ్రీ రామరాజు గారు ఉన్నారు
అమరావతి బాలోత్సవం కార్యదర్శి, అలానే శ్రీ ఐజక్ గారు ఉన్నారు అమరావతి బాలోత్సవం కార్యదర్శి ఆఫీస్. మేము అమరావతి బాలోత్సవాన్ని వచ్చే నెల ఆరో పండుగను వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించడానికి నిర్ణయించాం. ఇప్పటి వరకు మేము 5 బాలోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. ఈ 5 బాలోత్సవాల్లో వందలాది స్కూల్స్ నుండి బాలబాలికలు, అలానే నంబర్ లెక్కేసుకుంటే వేలాది మంది బాలబాలికలు హాజరయ్యారు. విజయవంతంగా మేము నడిపాము. విజయవంతంగా నడపడంలో ప్రధానంగా మేము నిర్ణయించినటువంటి, మేము సెలెక్ట్ చేసినటువంటి న్యాయ నిర్ణేతలు, ఆర్గనైజర్స్, అలానే వాలంటీర్స్, మాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మీడియా మిత్రులు మాకు ఇచ్చినటువంటి మద్దతు మరొక ఎత్తు అన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ కూడా సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో, అదేవిధంగా ఓపెన్ గ్రౌండ్ లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో వందలాదిగా స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే వేలాదిగా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు ఈ కార్యక్రమాలని, బాలోత్సవాన్ని నిర్వహించడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి అని చూసినట్లయితే, పిల్లల్లో ఉన్న స్కిల్స్ ని, నైపుణ్యాలని బయటికి తీసుకురావటం. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన నైపుణ్యం దాగుంటుంది, కానీ అది అందరూ కనిపెట్టలేరు. ఇవాళ చూస్తే తల్లిదండ్రులు అరే నీకు మెడిసిన్ లో సీట్ రావాలి, లేదా ఐఐటీలో రావాలంటా ఉంటారు, తప్పితే నిజంగా వాటికి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పేరెంట్స్ ఎప్పుడు గమనించరు. దానివల్లే ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్నాయి. కాబట్టి అలా కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాలు, వాడికి అకడమిక్ ఈవెంట్స్ లో ఇంట్రెస్ట్ ఉందా, కల్చరల్లో ఇంట్రెస్ట్ ఉందా, లేక వేరే వాటిల్లో ఇంట్రెస్ట్ ఉందా ఏమిటనేది తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులకి, స్కూల్స్ కి తెలియజేయటమే ఈ బాలోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ దీంట్లో ఈసారి మేము ఒక థీమ్ ని అనౌన్స్ చేస్తా ఉన్నాం. దేశభక్తి, దేశమును ప్రేమించమన్నా అన్నది దీని థీము. మా అన్ని పోటీలు దానికి అనుగుణంగానే నిర్వహించబడతా ఉంటాయి. అది కల్చరల్ కానీ లేకపోతే అకాడమిక్ ఈవెంట్స్లో కానీ ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని మేము ఈ పోటీలు నిర్వహించాలనుకుంటున్నాం. భావి భారత పౌరులు, భవిష్యత్తు నిర్మాతలు వీళ్ళందరికీ ఈ రోజున దేశాన్ని గురించి తెలుసుకుంటూ, ఇదివరకు సోషల్ స్టడీస్లో ఆ పాఠాలు ఉండేవి, కానీ దురదృష్టవశాత్తు పాఠాల్లో సంఖ్య తగ్గిపోతూ ఉంది. దేశం మీద అంటే మన చరిత్రని పూర్తిగా పిల్లలకి అవగాహన లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉంది. అందుకనే మొత్తం అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ విజ్ఞానాన్ని పిల్లలకి నేర్చుకోవడానికి వీలుగా, వాళ్ళు దాన్ని పునరావలోకనం చేసుకోవటానికి వీలుగా ఈ పోటీలు దోహదపడతాయని మేము అనుకుంటా ఉన్నాం. అందుకనే ఈ పోటీల్ని ప్రధానంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అట్లాగే పెద్దలు అందరూ దీన్ని ప్రోత్సహించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీపావళి పండుగను పురస్కరించుకుని నగరంలోని పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దీపావళి టపాసుల కొనుగోలు జోరుగా సాగుతుంది. షాపుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది చోటు చేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దీపావళి టపాసులు కొనుగోలు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని చిన్న పెద్ద వయోభేదం లేకుండా అందరూ టపాసులు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాలిథిన్ కవర్లను పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు టపాసుల షాపులను పూర్తిగా తనిఖీలు చేపట్టారు. శివకాశి, చెన్నైకు చెందిన నాణ్యమైన టపాసులను నగర ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీపావళి టపాసుల షాపుల వద్ద జనంతో కోలాహలంగా మారడంతో దీపావళి పండుగ శోభ అలరించుకుంది. గతేడాది కంటే ఈ ఏడాది నాణ్యమైన టపాసులు 80% డిస్కౌంట్ ఆఫర్లు ప్రజలకు అందిస్తున్నామని బాణసంచ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 33 షాపుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామని నగరపాలక సంస్థ అధికారులు స్పష్టం చేశారు. అధికారుల ఆదేశాల మేరకు బాణసంచ వ్యాపారులకు అనేక సూచనలు ఇచ్చామన్నారు. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా విజయవాడ నగరపాలక సంస్థ తరఫున దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ దీపావళి ఇప్పుడు విజయవాడ నగరంలో వన్ సర్కిల్ ఏరియాలో లేబర్ కాలనీ స్టేడియంలో 37 షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాపులు ఈ ఏరియాలో కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా వీరికి సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిశీలించడానికి వీలుగా ఫైర్ ఆఫీసర్ గారు,
अटे एमहेच वन गेसी वन गरएसएल मन इंस्पेक्टर अंदर दींट पागो मुख्य द्वारा नगर प्रजेदे मंच सुपरणाम का बट्टी सुपरणाम सदर्भ में एवरू क्यारी बैगल वड़दानी गुड संचले वाड़ी इंटे वे गुड संचल यानी अटपेटल यानी मन प्लास्टिक बोटल यानी तुवाल अंदर की द्वारा अदे विधि इकड़ षापो प्रति षापो तनखी चेयर जरिए प्लास्टिक वेस्ट मेनेजेंट रूल 2016 प्रकार एवरना 120 माइक्रॉन क्या तक प्रणाम गल क्यारी बैग वैसे अम्मीना विनियोगा इधर शिक्षारोहत शिक्षारोहतर का बट्टी इधर पाटन को इधक मंच अवकाश का दीवाली काबटी दीन सदर्भंग మా హెల్త్ ఆఫీసర్ గారు ఏసీ వన్ గారు ఫైర్ ఆఫీసర్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ షాపులో ఉన్నంత సేపు అందుబాటులో ఉంటారు రేపు సోమవారం వరకు విధిగా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు వీరందరికీ ఏ సౌకర్యాలు కావాలన్నా కల్పించడానికి ఇమిడియట్లీ గా స్టాఫ్ కూడా ఉన్నారు ఈ కమిషనర్ గారి ఆదేశాలు మేయర్ గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా మేము తగు చర్యలు తీసుకుంటున్నాం మీ అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు లోకల్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం థాంక్యూ ధన్యవాదాలు నా పేరు శివరామ ప్రసాద్ శానిటరీ సూపర్వైజర్ ना पेर ताता सुब्रह्मण्यं विजयवाड़ रीटेल क्रैकर्स असोसिएशन मेंबर ने दी मुंदुगा नगर प्रजल की राष्ट्र प्रजल की दीपावली शुभाकांक्षलु जेलुपुतुन्नामु मा स्टाल नंबर 8 हनुमान फैरोस वारी शुभाकांक्षलु नगर प्रजलकु तेलुपुतुन्नामु ई ग्राउंड कोत्तदंडि 50 संवत्सराल नुंचि मेमु पीडब्ल्यू ग्राउंड संगीत नृत्य कलाशाल अला चेसेवाळ्ळं 50 संवत्सराल नुंचि फस्ट टाइम आरटीसी वर्कशॉप रोड विद्याधरपुर लेबर कॉलनी फस्ट टाइम पेटा नगर प्रजल ग्राउंड अड्रस कवासी प्रजक गिट्टी प्रचार ग्राउंड गुरी को मैं स्टाडर्ड फैर वर्स अमदा ग्रीन क्रैकर्स अंटर स्टाडर्ड फैर वर्स मंच मंच को पिल रका फैमिल तो वी दीपावली पंडगने अंदर एंजा चेयर को धरल चाल रीजनबुल उ మామూలుగా 5% ఎంతో పెరిగి ఉన్నాయి ఆ 5% కూడా మేము డిస్కౌంట్ తగ్గిచిస్తున్నామండి పోయిన సంవత్సరం 60% ఇచ్చాము ఇప్పుడు 72 నుంచి 8 వరకు ఇస్తున్నాము వాళ్ళు సంతోషంగా వచ్చి భార్య పిల్లలతోటి వ్యాపారం కొత్త అడ్రస్ కదండి చాలా మంది నగర ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మాకు అడ్రంతా పటపట నుంచి టూ టౌన్ నుంచి ఇటు సచినాపురం నుంచి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు మాకు డిపార్ట్మెంట్ వారు 2 రోజుల ముందు ఇచ్చి ప్రచారం చేసుకున్నా బాగుండేది మాకు క్లైమాక్స్ లో పేపర్ యాడ్ ఇచ్చి వల్ల కొంచెం అడ్రస్ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు